హలో గాయ్స్, వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్. ఈరోజు గోరు చిక్కుడుకాయ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మా సైడ్ అయితే గోకరకాయ అని అంటారండి, మీ సైడ్ గోరు చిక్కుడుకాయ అంటారో గోకరకాయ అంటారో చెప్పండి. ఈ గోకరకాయలని చూస్తున్నారుగా, ఫ్రెష్ గోకరకాయలు తీసుకోండి. అలా తీసుకున్న గోకరకాయని ఇలా గిల్లుకోండి. మేమైతే గిల్లుకుంటామండి, మరి మీరైతే గిల్లుకుంటారా, షాక్తో కట్ చేస్తారు? కామెంట్ చేయండి, మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా గిల్లిన గోకరకాయలని గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసి ఉడికించుకోండి. అలా ఉడికించుకునేటప్పుడే కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసుకోండి వాటర్లో, ఎందుకంటే మంచిగా ఉడుకుతాయి. ఎక్కువ శాతం రాక్ సాల్ట్ ఉపయోగించడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది హెల్త్కు మంచిది. అలా ఉడికించుకున్న గోకరకాయని పక్కకు పెట్టుకొని ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. అందుకోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులను వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు అన్నీ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల అవి పచ్చివాసన రావు. తాలింపు గింజలు అనేవి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి. కొంచెం ఆయిల్ వాడండి ఎక్కువ శాతం వంటల్లో, అది హెల్త్కు చాలా మంచిది. కొంతమంది ఎక్కువ ఆయిల్ వాడతారు కూర టేస్ట్గా ఉంటుందని, కూర టేస్ట్ చూసుకుంటాం కానీ మన హెల్త్ పాడైతుందని చూసుకోము. అందుకోసమే కొంచెం ఆయిల్ ఆడినా కానీ మన హెల్త్ మంచిగా ఉండాలి, కూర టేస్ట్ అనేది ఉండాలి. అలా చూసుకొని వాడుకోండి. ఈ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఎప్పుడు తినలేని, ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అందులో కొంచెం పసుపు కూడా వేసి, పసుపు వేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోకరకాయలు కూడా వేసుకోవాలి. అలా గోకరకాయలు వేసి మంచిగా కలుపుకోండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి, దీంట్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. మంత్లీ ఒకసారి అయినా తినడానికి ట్రై చేయండి, కుదిరితే వీక్లీ ఒకసారి అయినా తినండి. ఈ కర్రీ అనేది ఇలా మామూలుగా వండుకుంటే తినముద్ది కాదు అనుకునే వాళ్ళు ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టు వండుకుంటే కంపల్సరీ తినలేస్తారు. అలాగే మనం రోటీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, రైస్లోకి కానీ తినవచ్చు. రైస్లో ఇష్టం లేని వాళ్ళు రోటీలోకి పెట్టుకొని తినవచ్చు. ఈ కర్రీని ఎలాగైతే మనం తినడానికి ట్రై చేయాలి. ఇప్పుడు అందులోకి మసాలా కోసం మనం కొంచెం పల్లీలు కూడా వేయించుకుందాం. పల్లీలు వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సిమ్లో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే ఐ ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పైన మాత్రమే ఫ్రై అవుతాయి, లోపల మాత్రం ఫ్రై అవ్వవు, అలా పచ్చివాసన వస్తాయి. అందువల్ల పచ్చివాసన రాకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మన పల్లీలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఫ్రై చేసుకున్న పల్లీని పక్కకు పెట్టుకోండి, మనం చూడవచ్చు పల్లీలు అనేది మంచిగా ఫ్రై అయ్యి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం లవంగాలు, యాలకులు, ధనియాలు కూడా వేసి వేయించుకోండి. ధనియాలు కొన్ని తక్కువ తీసుకోండి, ఏలక్కాయ లవంగాలు కూడా 2-3 తీసుకోండి. ఎక్కువ వేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా ఘాటు ఉంటుంది, అలా ఘాటు కూడా మనం ఎక్కువ తినొద్దు. అందుకోసమే కర్రీకి తగ్గట్టు కొంచెం కొంచెం తీసుకొని వేయించుకోండి. ఎక్కువ శాతం ఈ కర్రీ చాలామందికి ఇష్టం ఉండదండి, తక్కువ తింటారు ఈ కర్రీని. మామూలుగా వండుకుంటే మనకు తినముద్ది కాదు, అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా వండుకోండి, కంపల్సరీ తింటారు. ఎవరైనా సరే చిన్నపిల్లలకి పెట్టిన చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. రైస్లోకి తినముద్ది కాకపోతే పెద్దవాళ్ళు మనం నైట్ డిన్నర్లోకి ఎలాగొచ్చా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. కాకుంటే జొన్న నూటగుడలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ, ఎందుకంటే మనం మసాలా అన్నీ వేసి చేస్తాం కాబట్టి. ముందుగా వేయించుకున్నవన్నీ అలాగిన తర్వాత పల్లీలు, ధనియాలు అవన్నీ చల్లారిన తర్వాత ఇట్లా మిక్సీ జార్లోకి వేసి పౌడర్ లాగా చేసుకోండి. ఆ పౌడర్ ఇలా గ్రైండ్ అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. ఆ పేస్ట్ అనేది మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా బర్స్గా కాకుండా మీడియంగా చేసుకోండి. మనం ఇడ్లీలోకి చేసుకున్నట్టు కాకుండా కొంచెం మీడియంగా చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోకరకాయ కర్రీలోకి వేసుకోండి. గోకరకాయని మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, మామూలుగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చాలా సరిపోతుంది. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకు పెట్టుకున్న పేస్ట్ని వేసి ఆ పేస్ట్లోకి ఇప్పుడు మనం కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. కారం అనేది చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ముందుగానే ధనియాలు, ఏలకి లవంగాలు వేసుకున్నాం కాబట్టి అది ఎలాగ ఘాటు ఉంటుంది కనుక మనం చూసి యాడ్ చేసుకోవాలి కారం.
సాల్ట్ కూడా చూసి వేసుకోండి. అలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా వీటికన్నిటికీ పట్టే విధంగా మంచిగా కలుపుకోండి కర్రీని. ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ కర్రీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మన కర్రీ అనేది ఇలా మంచిగా ఉడుకుతుందండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనం తయారు చేసుకున్న మసాలాలో ఈ గోకరకాయ అనేది చాలా బాగా ఉడుకుతుంది. అందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఆ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు గ్రేవీ అనేది వస్తుంది. అలాగే మనం పల్లీలు ఇవి ధనియాలు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అవి కూడా కొంచెం వాటర్లో కుక్ అవుతాయి. ఇప్పుడు చూడవచ్చు మన కర్రీ మనం తయారు చేసుకున్న మసాలాలో ఎంత బాగా ఉడుకుతుందో. మనం వాటర్ యాడ్ చేయడం వల్ల మనం గ్రేవీ అనేది చాలా పలసగా ఉంది. అందువల్ల ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేస్తే అది మన వాటర్ మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోయి థిక్గా అవుతుంది. మన కర్రీ చూడడానికి కూడా ఎమ్మిగా ఉంటుంది. చూడవచ్చు ఇందాక ఎంత పలసగా ఉందో కర్రీ. ఇప్పుడు కొంచెం థిక్గా అయింది. ఇంకా కొంచెం సేపు ఉడికించుకుంటే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా చెప్పండి మీకు ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో. ఇష్టం లేని వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి, ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మీరు ఎలా ఈ కర్రీని ఎలా ట్రై చేస్తారో అది కూడా చెప్పండి. చూడవచ్చు మన కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు చూస్తే మన కర్రీ పై ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది. మన కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది. మనం ఆయిల్ తక్కువగా వేసాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది. ఆల్మోస్ట్ మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి చెప్పండి ఎలా ఉందో. ఇలా థిక్గా రెడీ అయితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి వాటర్ వాటర్ ఉన్న అంత టేస్ట్ ఉండదు. ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి గ్రేవీలో. ఇప్పుడు మనం ఈ కర్రీని రైస్లో పెట్టుకొని తిన్నా కానీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.